వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఈరోజు మనకి చాలామందికి అవసరమైనటువంటి ఒక ఆన్లైన్ స్ట్రీమ్లో చాలామందికి అవసరమైనటువంటి చాలామందికి సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉండి ఉంటుంది, కానీ జనరల్ స్టడీస్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలో అర్థం కాకుండా చాలామంది ఉండి ఉంటారు. లేదా సబ్జెక్టుకి సంబంధించి మెటీరియల్ దొరుకుతూ ఉంటుంది, కానీ జనరల్ స్టడీస్ ఏ లెవెల్లో చదవాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. సో ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ల పర్వం ఏంటి, ఆ నోటిఫికేషన్లలో మనకి అవసరమైనటువంటి జనరల్ స్టడీస్, చాలా నోటిఫికేషన్లకి సెకండ్ పేపర్ సపరేట్గా ఉన్నప్పటికీ ఫస్ట్ పేపర్ మాత్రం చాలా వాటికి కామన్గా జనరల్ స్టడీస్ ఉంది. ఈ జనరల్ స్టడీస్ అనేది మనకి ఆన్లైన్ స్ట్రీమ్లో కోచింగ్ తీసుకొని మిగిలిన సబ్జెక్ట్ని ఓవరాల్గా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే అన్నింటికీ కామన్గా సుమారు 14-15 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ కామన్గా ఉన్నటువంటి జనరల్ స్టడీస్ని మనం ఆన్లైన్ కోర్సు కింద ఏ విధంగా ఆఫర్ చేస్తున్నా అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. దట్ ఈజ్ ఆన్లైన్ కోర్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఆస్పిరెంట్స్. యాక్చువల్గా అయితే ఇప్పటిదాకా అందరికీ పనికొచ్చే విధంగా జనరల్ స్టడీస్ని అండ్ ఎవరు కూడా మీకు ఆఫర్ చేసి ఉండకపోవచ్చు. కాబట్టి నేను అవసరమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు ఏమున్నాయి, ఆ నోటిఫికేషన్లలో జనరల్ స్టడీస్ సిలబస్ ఏంటి ఒకసారి చూపిస్తూ వాళ్ళకి జనరల్ స్టడీస్ పనికొచ్చే విధంగా ఒక క్లియర్ కోర్స్ అయితే ఉంది, దాన్ని మనకి అవైల్గా ఉంది అని చెప్పడం కోసం మాత్రమే నేను దీన్ని తీసుకొచ్చినాను. సో దాన్ని ఒకసారి పరిశీలించుద్దాం. దట్ ఈస్ వెరీ ఫస్ట్ అండి. సో జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లో మనకి జూనియర్ లెక్చరర్ గురించి తెలుసు. రెండు పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది, సెకండ్ పేపర్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 300 మార్క్స్ ఉంటాయి. 1 క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఇది చిన్న డిఫరెన్స్ అంతే. మిగిలిన అన్నింటితో కంపేర్ చేసినప్పుడు ఈసారి కొంచెం భిన్నంగా ఉంటుంది ఒక ఎగ్జామ్ మాత్రం. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్ అనే పేరుతోని ఫస్ట్ పేపర్ని డిజైన్ చేశారు. కాబట్టి దాన్ని సిలబస్ నోటిఫికేషన్ నుంచి నేను తీసింది. ఇది స్పెషల్గా మనం పర్టికులర్గా చూసుకోవాలి కాబట్టి చూసుకోండి ఒకసారి. సో కరెంట్ అఫైర్స్ అన్నిటికీ కామన్గా ఉంటుందని చెప్పడానికి మాత్రం ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. కరెంట్ అఫైర్స్ అందులో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా కీలకం ఎనీ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఈ కరెంట్ అఫైర్స్ని మనం యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి రెగ్యులర్గా. అచీవర్స్ అకాడమీ, దానికి సంబంధించి అచీవర్స్ అకాడమీని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే యూ విల్ గెట్ ది నోటిఫికేషన్స్ కంటిన్యూస్లీ. అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్ వీక్లీ కరెంట్ అఫైర్స్ అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ బేసిస్తోని మనకి అవుట్ అండ్ రైట్ యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ క్లియర్గా మళ్ళీ మన యాప్లో ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అది. ఇక రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో సెకండ్ టాపిక్ దట్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. నేను ఓన్లీ ఒక పర్టికులర్ టాపిక్ని మాత్రం ఒక నోటిఫికేషన్ని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. మిగిలిన నోటిఫికేషన్లో ఉన్న కామన్ సిలబస్ని ఒకసారి డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అండ్ ఎస్పెషల్లీ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఏమున్నాయి, టెక్నాలజికల్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అవసరం చూడాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అని. సో సింపుల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి, దాన్ని చూసుకోవాలి. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఎకానమీ అండ్ సొసైటీ ఈ రెండింటిని కూడా తెలంగాణకి ఇండియాకి సపరేట్గా చూడాలి, వాటిని చూసుకుంటూ ఉండాలి. సో ప్యూర్ ఎకానమిక్స్ ఓరియంటేషన్లో దీన్ని చదవాల్సి ఉంటుంది. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ జియోగ్రఫీ సింపుల్గా చెప్పాడు, ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ అండ్ ఎకనామికల్ జియోగ్రఫీ, ఈ బేసిస్తోని చూడాల్సి ఉంటుంది. స్పెషల్ ఎంఫసిస్ చూడాలి అట్లాగా. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ జియోగ్రఫీ అని చెప్పండి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, కాకపోతే దాన్ని మెన్షన్ చేస్తున్న విధానం భిన్నంగా కనిపించింది. సహజంగానే జియోగ్రఫీ అనగానే ఈ ఓరియంటేషన్ అంతా చదువుతాం, కాకపోతే కొత్తగా ఇవ్వడం మూలంగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ అండ్ ఎకనామికల్ జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూస్తారు. అట్లాగే సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ, అందులో స్పెషల్గా మెన్షన్ చేశారు పొలిటికల్ అన్నారు,
సో నేను దీని పర్టికులర్గా మెన్షన్ చేస్తాను. పొలిటికల్ హిస్టరీ అన్నాడు, కల్చరల్ హిస్టరీ అన్నాడు, సోషియో ఎకనామిక్ హిస్టరీ అన్నాడు, సామాజిక ఆర్థిక చరిత్ర. అండ్ దీనికి స్పెషల్గా మోడర్న్ హిస్టరీని మాత్రమే ఫోకస్ చేశారు విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సహజంగానే ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ అనగానే సహజంగానే మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ ఉంటుంది. అందులో నేషనల్ మూమెంట్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అండ్ క్వశ్చన్ ఏరియా కూడా అడుగుతున్న విధానం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ బేసిక్ అంతా మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఇక సోషియో ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ద సేమ్ స్టోరీ, తెలంగాణ హిస్టరీ అండ్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ మూమెంట్, దట్ ఈస్ ద స్టేట్హుడ్ మూమెంట్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఈ బేసిస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీలో నేషనల్ మూమెంట్ ఎట్లా ఉంటుందో తెలంగాణ హిస్టరీలో స్టేట్హుడ్ ఫార్మేషన్ మూమెంట్ కూడా అలాగే ఉంటుంది. పర్టికులర్లీ తెలంగాణ మూమెంట్ అనేది ఒక స్పెషల్ ఎంఫసిస్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఇక మీదట ఇప్పటిదాకా స్పెషల్ పేపర్స్ ఉన్నప్పటికీ కూడా, స్పెషల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా మనం తెలంగాణ హిస్టరీని ఎక్స్టెన్సివ్గా ఏ స్పెషల్ ఫోకస్ ఆన్ మూమెంట్ బేస్తో చదవాల్సి ఉంటుంది. ఇక మీదట వచ్చేటువంటి నోటిఫికేషన్లలో మోస్ట్లీ మనకు ఆ బేస్ ఉంటుంది. కాబట్టి తెలంగాణ హిస్టరీతో పాటు కలిపి మూమెంట్ను చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనకు భవిష్యత్తులో ఇట్లాంటి ఆస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ బేసిస్ను గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్, సింపుల్గా చెప్పాలంటే పోలిటీ అని చెప్పొచ్చు. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. చాలా చాలా ఎక్స్పాన్సివ్ సిలబస్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే గవర్నెన్స్ అండ్ పాలిటీ రెండు కలిపి ఇచ్చారు. ఇన్బిల్ట్గా మనకు సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ చాలా పెద్ద సిలబస్ ఇది. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. గవర్నెన్స్ అండ్ పోలిటీని కలిపి ఇచ్చారు. అలాగే సోషల్ ఎక్స్క్లూజన్ అని సామాజిక వెలి, ఇది సింపుల్గా సోషియాలజీకి సంబంధించినటువంటి టాపిక్. అండ్ దీనిలో సోషియాలజీలో ఉన్నటువంటి ఒక సోషియాలజీ సిలబస్ ఎవరైనా చూసినట్లయితే దానిలో సెకండ్ యూనిట్ని పర్టికులర్ తీసుకుంటే యూ కెన్ సీ దిస్ ఆస్పెక్ట్, దట్ ఈస్ సోషల్ ఎక్స్క్లూజన్ అనే పేరుతోని రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్ అనే పేరుతోనే స్పెషల్గా మనం దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. స్పెషల్లీ తెలంగాణ కల్చర్ అనే మాటను చెప్పడానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెన్షన్ చేస్తారు. సో ఎన్షియంట్ కల్చర్ అండ్ మోడర్న్ కల్చర్ని బేస్ చేసుకొని రెండింటిని కలుపుకొని ఒక స్పెషల్ కల్చరల్ ఆస్పెక్ట్లో ఈ టాపిక్ని చదవాల్సి ఉంటుంది. సింపుల్గా నేను దీన్ని తెలంగాణ కల్చర్ అని పిలుస్తున్నాను, సింపుల్గా సరిపోతుంది. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పథకాలు చాలా చాలా ప్రత్యేకమైనవి, స్పెసిఫిక్ కనిపిస్తే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అట్లాగే టీ ప్రైడ్ కానీ, లేకపోతే టీ హబ్ కానీ, ఇలాంటి బోలెడన్ని పథకాలు కనిపిస్తే వాటన్నిటిని కూడా చూడాలి. ఆ పథకాలు చదువుతున్నప్పుడు కూడా భిన్నమైనటువంటి ఓరియంటేషన్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఒక దళిత అంశాలకు సంబంధించిన పథకాలు, దళిత బిందు బేస్తోని ఇట్లాంటి పథకాలు కొన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ దళితులకు 3 ఎకరాల పొలము, ఈ పథకాలను ఒక ప్రత్యేక అంశాలుగా చూడాలి. రైతులకు సంబంధించిన పథకాలని ఒక ప్రత్యేకంగా చూడాలి. అలాగే బీసీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏముంటే వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలాగే అగ్రికల్చరల్ బేస్తో ఉన్నటువంటివి, ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినవి అండ్ అలాగే సర్వీస్ సెక్టార్కి సంబంధించిన పథకాలను ఇండివిజువలైజ్ చేసుకుంటూ చూడాలి. ఇలా దేని దానికి సపరేట్ చేసుకుని ఓవరాల్గా పాలసీస్ ఏమున్నాయి వాటిని చూస్తూ ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. సో తెలంగాణ స్టేట్ పాలసీస్ ఏమున్నాయో వాటికి సంబంధించి. ఇక లాజికల్ రీజనింగ్, అనాలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. చాలా సింపుల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే పేరుతో సింపుల్గా మాట చెప్పాడు. సో ఇది బేసిక్ ఇంగ్లీష్ అండ్ 10th క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్, అన్ని జనరల్ స్టడీస్లో ఉంటుంది. ఒక గ్రూప్ 1కి తప్ప అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో మనకు కనిపించేది. ఇది సింపుల్గా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అంశము. ఓన్లీ నేను జూనియర్ లెక్చరర్స్ చెప్పాను, సేమ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి కూడా దాదాపు 99% సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఎటువంటి తేడా కనిపించదు, అవుట్ అండ్ రైట్ సేమ్ సిలబస్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ సిలబస్, అది ఇది తేడా ఏమీ కనిపించదు. సో 100% సేమ్ సిలబస్. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే అగ్రికల్చరల్ ఆఫీసర్ ఏవో ఈ మధ్యకాలంలో వచ్చింది. సో అగ్రికల్చరల్ డిప్లొమా చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ ఉంది. అగ్రికల్చరల్ ఆఫీసర్ అని కొత్త నోటిఫికేషన్ వచ్చింది. అగైన్ ద సేమ్ సిలబస్. సో నో చేంజ్, చిన్న వర్డ్ టు వర్డ్ చేంజ్ కూడా లేకుండా మనకి అలాగే కనిపిస్తుంది. సేమ్ సిలబస్, ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. సిలబస్ని ఎలా చూడాలి అని చెప్పడానికి నేను ఒక పర్టికులర్ అంశాన్ని చెబుతున్నాను. ఒకటి, ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది, సెకండ్ పేపర్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది వీళ్ళకి కూడా. కాబట్టి అగ్రికల్చరల్ ఆఫీసర్ కూడా సేమ్ జనరల్ స్టడీస్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది అని చెప్పడం కోసం మాత్రమే పర్టికులర్గా చెబుతున్నాను. అట్లాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్,
సో లేటెస్ట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. దీనిలో కొంచెం భిన్నంగా కనిపించినప్పటికీ సిలబస్ దాదాపుగా సేమ్ ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్, రీజనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫోకస్ ఆన్ తెలంగాణ, సేమ్ స్టోరీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ విత్ ఫోకస్ ఆన్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అంటే 73-74 అమెండ్మెంట్ యాక్ట్స్ స్పెషల్ ఫోకస్ చేయమని చెప్పారు. ఆటోమేటిక్గా చేస్తాము. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణకు సంబంధించిన కల్చర్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, సేమ్ స్టోరీ. హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ ఎ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూమెంట్, దట్ ఈస్ స్టేట్హుడ్ మూమెంట్ అనే పేరుతోని, సో తెలంగాణ మూమెంట్కి, తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్కి స్పెషల్ ఫోకస్ ఇస్తూ చేయమన్నాడు. దాదాపుగా సేమ్ సిలబస్. సో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ నంబర్ తక్కువగా ఉంది. అక్కడ 15 నంబర్స్ చెప్పారు. ఒక 2-3 పాయింట్స్ డిఫరెంట్గా అనిపించినప్పటికీ అన్నీ కూడా దాదాపు సేమ్. ఒక చిన్న తేడా ఏంటంటే ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి అంశాన్ని చెప్పలేదు అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అంశాలు మెన్షన్ చేయలేదు. మిగిలినవన్నీ దాదాపుగా సేమ్ ఉన్నాయి. కాబట్టి ఒక్కడ ఇక్కడ కనిపించిన రెండే రెండు అంశాలు, ఒకటి జనరల్ ఇంగ్లీష్ లేదు అండ్ అర్థమెటిక్ రీజనింగ్ లేకుండా ఇచ్చారు. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఇట్లా ఇచ్చి ఉంటారు అంటే మనకు ఆల్రెడీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది. సో దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అగైన్ ద సేమ్ సిలబస్. సో డిఏఓ ఫిబ్రవరి 26 ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేశారు, ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరైనా కొంచెం వెనకబడి ఉన్నా, లేకపోతే జనరల్ స్టడీస్కి సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆన్లైన్ స్ట్రీమింగ్లో ఒకసారి కోర్స్ని తీసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్న పర్టికులర్ ఏరియాస్ ఏమైనా ఉన్నా, ఎస్పెషల్లీ చాలామందికి నాకు తెలిసి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ అనేది ఎస్పెషల్లీ అవసరం. కాబట్టి కరెంట్ అఫైర్స్ని స్పెషల్గా ఫోకస్ చేసుకోవచ్చు. అట్లాగే కొంచెం మ్యాథమెటికల్గా బ్యాక్ వెనకబడి ఉన్న వాళ్ళు ఎవరున్నట్లయితే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ డాటా ఇంప్యుటేషన్కి సంబంధించినటువంటి స్పెషల్ ఫోకస్ చేయొచ్చు. అట్లాగే ఏమైనా ఎకనామిక్ కానీ, లేకపోతే హిస్టరీ మీద బేసిక్స్ ఉన్నా కూడా ఒక్కసారి కోర్స్ తీసుకుంటే మనం పర్టికులర్గా వాటికి సంబంధించి ఏవైతే మనం బ్యాక్వర్డ్ ఉన్నామో వాటిని పర్ఫెక్ట్గా చేసుకోవడానికి మనకి పనికి వస్తుంది. ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సిలబస్. దాదాపుగా సేమ్ అంశాలు మెన్షన్ చేశారు. సో ఏవైతే మనకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, లేకపోతే జూనియర్ లెక్చరర్స్ కానీ ఇచ్చారు, వాటికి సంబంధించి కూడా సేమ్ ఉంటుంది, దాదాపుగా సేమ్. అండ్ నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. లేటెస్ట్గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఇంకొక నోటిఫికేషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించింది. అగైన్ ఇట్ ఈస్ హ్యావింగ్ జనరల్ స్టడీస్ సిలబస్. సో దీనిలో కూడా కరెంట్ అఫైర్స్ సేమ్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫోకస్ విత్ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఎ స్పెషల్ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సేమ్ సేమ్. అండ్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్. లాస్ట్లో మనకి ఒక రెండు అంశాలు మనకి స్పెషల్ కనిపిస్తున్నాయి. ఒకటి బేసిక్ ఇంగ్లీష్ కనిపిస్తుంది, లాజికల్ రీజనింగ్ కనిపిస్తుంది. ఇంతకుముందు దానికి దీనికి తేడా అయితే దాదాపుగా సేమ్ సిలబస్. నెక్స్ట్ క్వశ్చన్ అట్లయితే గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. దీనిలో కూడా దాదాపు సేమ్ సిలబస్, 99% సేమ్ సిలబస్. సో అలాగే సేమ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇచ్చారు. దట్ ఈస్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ రెండు ఇచ్చారు. సో వాటికి కూడా ద సేమ్ సిలబస్ మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి ఫైనల్గా చూస్తే సో సేమ్ అండ్ సేమ్ సిలబస్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్కి వచ్చేసరికి డ్రగ్ ఇన్స్పెక్టర్, ద సేమ్ జనరల్ స్టడీస్ సిలబస్. అండ్ ఎవరైతే నోటిఫికేషన్లు చూసి 1-2 పోస్టులు ఉన్నాయని అప్లై చేసి, మనకు సబ్జెక్ట్ ఉంది కానీ జనరల్ స్టడీస్ ఎట్లా, ఏ లెవెల్లో చదవాలి అండ్ దానిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి అనేవి తెలియకుండా చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి వాటి కోసం అని చెప్పేసి నేను ఈ సిలబస్ని ఇచ్చే ప్రయత్నం చేసినాను. దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. డ్రగ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పోస్టులు పడినాయి, వాటికి సంబంధించి కూడా సో ఒకసారి సేమ్ సిలబస్ కనిపిస్తుంది మనకి. అండ్ నో డిఫరెన్స్, ఎట్లాంటి డిఫరెన్స్ లేకుండా దాదాపుగా సేమ్ సిలబస్. అండ్ ఫైనల్లీ గ్రూప్ 2 సిలబస్. ఆల్రెడీ 2-3 డేస్ బ్యాక్ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 2 సిలబస్ ఇచ్చారు. గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ ఆల్రెడీ జనరల్ స్టడీస్ అని తెలుసు మనకి. కాబట్టి జనరల్ స్టడీస్ని ఒక్కసారి వ్యూ చూడండి, దానికోసం చెప్పాను. అలాగే గ్రూప్ 3 సిలబస్ ఆల్రెడీ నిన్ననే మనకు గ్రూప్ 3 సిలబస్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఓవరాల్గా సిలబస్కి ఇచ్చినట్లయితే ఇలా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఒకసారి చూడండి, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీని సపరేట్గా చేసాం కాబట్టి కొంచెం నంబర్లు ఎక్కువ కనిపిస్తాయి, అంతే తప్పితే ఏమి లేదు. తెలంగాణ జాగ్రఫీ 3 సపరేట్ చేసి పెట్టడం, ఆ ఒక చిన్న సింప్లిఫికేషన్ వల్ల కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి ఇంతే, దాదాపుగా సేమ్ ఇష్యూస్ అండి. సో సిలబస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ గ్రూప్ 4 ఆల్రెడీ ఇప్పుడే నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది గ్రూప్ 4కి సంబంధించి. అందులో కూడా 2 పేపర్స్ ఉంటాయని మనకు తెలుసు ఆల్రెడీ. దట్ ఈజ్ ఫస్ట్ పేపర్ ఈజ్ జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ పేపర్ ఈజ్ మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా నేను దాదాపు ఒక 15 నోటిఫికేషన్లు, 16 నోటిఫికేషన్లు మెన్షన్ చేశాను. వీళ్ళందరూ కూడా
అందరికీ కామన్గా కనిపించేది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ని మనం ఎట్లా చదవాలి, లేకపోతే జనరల్ స్టడీస్ ఎక్కడ దొరుకుతుంది, అండ్ జనరల్ స్టడీస్ కోసం స్పెషల్గా కోచింగ్ వెళ్ళాలా? సబ్జెక్ట్ అంటే మన సబ్జెక్ట్ మనకు నాలెడ్జ్ ఉంటుంది కానీ, అండ్ జనరల్ స్టడీస్ కోసం స్పెషల్గా ఇప్పుడు కోచింగ్ వెళ్ళడం సాధ్యమవుతుందా, లేకపోతే జనరల్ స్టడీస్ కోచింగ్ ఎక్కడ దొరుకుతుంది, అండ్ ఆన్లైన్ స్ట్రీమింగ్లో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఇట్లాంటి అంశాల మీద ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి మనం ఆన్లైన్ స్ట్రీమింగ్లో స్పెషల్ జనరల్ స్టడీస్ ప్రోగ్రామ్ని జస్ట్ అవైల్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని సో మీరు ఎగ్జామ్స్కి ప్రాపర్ వేలో ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఇప్పట్లో దాదాపుగా జరిగే ఎగ్జామ్స్ కాదు, ఒక డిఏఓ ఎగ్జామ్ తప్ప మిగిలిన అన్నీ కూడా అట్మోస్ట్ జూలై ఆగస్టులోనే జరుగుతాయి. కాబట్టి చాలా టైం ఉంది మనకి, చాలా ఎక్స్టెన్సివ్ టైం ఉంది. ఇంత టైంని యూటిలైజ్ చేసుకొని ప్రాపర్ వేలో ప్రిపేర్ అవ్వడానికి పనికొస్తుంది. కాబట్టి ఇన్ని నోటిఫికేషన్లని ఏ నోటిఫికేషన్లు మనకి 2-3 నోటిఫికేషన్లకి అవైలబుల్గా ఉండొచ్చు మనం, లేదా అన్ని నోటిఫికేషన్లకి మనకి ప్రాపర్గా మనకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉండి ఉండవచ్చు. కాబట్టి ఎన్నిటికీ ప్రిపేర్ అయినా జనరల్ స్టడీస్ కామన్. బట్ జనరల్ స్టడీస్ని ఒక ఆన్లైన్ స్ట్రీమ్లో ద బెస్ట్ ప్లాట్ఫామ్ తీసుకొని అండ్ దానికి సంబంధించినటువంటి ప్రాపర్ వేలో ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పడం కోసం అని చెప్పేసి మనకి ఇది పనిచేస్తాయని, సో దానికోసమని స్పెషల్ జనరల్ స్టడీస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. కాబట్టి దీన్ని యూజ్ చేసుకొని చక్కగా మీకు అవసరమైనటువంటి పోస్ట్ క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. జనరల్ స్టడీస్ని ప్రాపర్గా ఆన్లైన్ స్ట్రీమ్లో తీసుకోండి. నేను కింద స్క్రోల్ చేస్తూ ఉంటటువంటి నంబర్కి ఫోన్ చేయండి, లేదా achieversnext.com అనేటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి, లేదా అచీవర్స్ నెక్స్ట్ అనే యాప్ ఉంటుంది దాన్ని తీసుకోండి. ఒకసారి దాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు కావాల్సినటువంటి టోటల్ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ మీకు కావాల్సినటువంటి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఒకటి రెండు మీరు ఆల్రెడీ పూర్తిగా మీకు క్లారిఫికేషన్ కోసం కావాల్సి వచ్చినా సరే, సో దానిలో మీకు ఒకటి రెండు క్లాసెస్ వినొచ్చు, మీరు డెమో క్లాసెస్ వినొచ్చు. ఆ తర్వాత మీకు పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ అన్నీ విన్నాక యూ కెన్ ఆప్ట్ ఫర్ ద ఆన్లైన్ స్ట్రీమింగ్ కోర్స్. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.